మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేద్దాం. చేతి వంటలో మనకి మంచి వంటలు చేసి చూపించడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. పలకరించేద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? శ్రీలత. శ్రీలత గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్బీ నగర్ నుంచి వచ్చారు. ఎల్బీ నగర్. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరు? సుమా. సుమా గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్బీ నగర్. ఎల్బీ నగర్. ఇద్దరు ఒకటే ఏరియా నుండి వచ్చారా? ఏంటి, రిలేటివ్స్ ఆ, ఫ్రెండ్స్ ఆ, నైబర్స్ ఆ? కజిన్స్. కజిన్స్. ఓకే. సో మొత్తానికి రిలేషన్షిప్ ఏ. మరి వంటలు చేయడానికి రెడీగా ఉన్నారా మీ ఇద్దరు? ముందు ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? ఓకే, చెప్పండి శ్రీలత గారు ఏం చేస్తున్నారు ఈరోజు? ఆలు పన్నీర్ మసాలా. ఆలు పన్నీర్ మసాలా. ఆలు పన్నీర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. మీదంటూ మసాలా కర్రీ అయింది. ఓకే, స్టార్ట్ చేద్దామా? రెడీయా మీరు? రెడీ. ఓకే, ఆలు పన్నీర్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. ఆలు పన్నీర్ మసాలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బంగాళాదుంపలు 2, పన్నీర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, సోంపు 1/2 టీ స్పూన్, టమాటో పేస్ట్ 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొబ్బరి గసగసాల పేస్ట్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం ముక్కలు కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. శ్రీలత గారు కూడా రెడీగా ఉన్నారు. స్టార్ట్ చేసేద్దామండి. మొత్తం ఘీతో చేస్తాను. ఓకే, నెయ్యి వేసుకున్నాం. తర్వాత అండి, సోంపు జీలకర్ర కొంచెం. సోంపు జీలకర్ర. ఆనియన్స్ వేస్తామండి. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగాలి. వేయించుకోవాలి. సోంపు ఎందుకు బాగుంటుందా? సోంపు ఫ్లేవర్ కి. ఫ్లేవర్ కి. ఆ పేస్ట్ ఏంటండి? కొత్తిమీర పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి. కొత్తిమీర పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి కలిపి అలా పేస్ట్ చేసి పెట్టండి. ఏం చేస్తుంటారు శ్రీలత గారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. వంటలు బాగా ఇష్టమా మీకు? బాగా ఇష్టం. బాగా ఇష్టం. అభిరుచి వాచ్ చేస్తూ ఉంటారా? ఫుల్ వాచింగ్. ఫుల్ వాచింగ్. అభిరుచి చూసి వంటలు ట్రై చేస్తూ ఉంటారా? చేసుకుంటాం. బాగా వచ్చాయా? బాగా వచ్చాయండి. ఈజీగా ఉంటాయి కదా? ఈజీగా ఉంటాయండి. సరిపోతుందా అండి? సరిపోతుంది. నెక్స్ట్ వేసుకోండి. ఏం వేస్తాం నెక్స్ట్? నెక్స్ట్ ఈ పేస్ట్ మనం ఇందాక రెడీ చేసి పెట్టాం. రెడీ చేసుకున్న పేస్ట్. కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉప్పే ఉన్నాయి అందులో? ఏం లేదండి. ఈ వంట ఎక్కడ నేర్చుకున్నారు? చెన్నై అండి మాది. చెన్నై? చెన్నై మాది. ఓకే, సో బేసికల్లీ చెన్నై అనేది. అవునండి. సో అక్కడి వంట ఇది? అక్కడి వంట. మరి ఇక్కడ ట్రాన్స్ఫర్ మీద వచ్చారా? ఏం చేస్తుంటారు మీ వారు? మా వారి బిజినెస్ అండి. బిజినెస్. ఓకే. ఇప్పుడు బాయిల్డ్ పొటాటో వేసుకోవాలండి. ఉడికించుకుంటే బాయిల్డ్ బంగాళాదుంప వంటలు. మరి తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు? తెలుగు వాళ్ళవే అండి. అంటే తెలుగు వాళ్ళే బట్ చెన్నైలో ఉండేవాళ్ళు. మమ్మీ ఫాదర్ ది తమిళ్. తమిళ్. తెలుగే. చెన్నైలో ఉన్నాం. చెన్నైలో మమ్మీ ఫాదర్. నెక్స్ట్ ఈ పేస్ట్ కూడా. అదేం పేస్ట్? కొబ్బరి గసాలు జీడిపప్పు అండి. ఓకే, కొబ్బరి గసగసాలు జీడిపప్పు కలిపిన పేస్ట్ పేస్ట్ చేసుకోండి. సో మంచి రిచ్ గ్రేవీ అన్నమాట. అవునండి. వాటర్ ఏమన్నా కావాలి? కొంచెం కొంచెం వాటర్. చాలు. సో టైం పాస్ ఏం చేస్తూ ఉంటారు? హాబీస్ ఏంటి? హాబీ మొత్తం కుకింగే అండి. కుకింగే మొత్తం. టీవీ వాచింగ్ చాలా చాలా అండి. ఎలాంటి రకాల వంటలు ట్రై చేస్తూ ఉంటారు? అన్ని రకాలు చేస్తానండి. అన్ని రకాలు, సౌత్ వెస్ట్ అన్ని చేస్తాను. సో మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? మా పిల్లలు ఒక బాబు జాబ్ చేస్తున్నాడు, ఒక బాబు బీటెక్. ఓకే, ఏంటి మీ బాబు పేరు? సుకేష్. సుకేష్. ఇంకొక బాబు? నిఖిల్.
నిఖిల్ సుకేష్. ఓకే, ఒకరు జాబ్ చేస్తున్నారు, ఒకరు బీటెక్. కాబట్టి మీకు అంతగా ఏమి బిజీ ఏ ఉండదు, వాళ్ళ పనిలో ఉంటారు కాబట్టి. కాబట్టి మీరు ఫుల్ ఫోకస్ వంటల మీద పెట్టేశారు అన్నమాట. ఎవరు బాగా ఎంజాయ్ చేస్తారు మీ ఇంట్లో మీరు చేసిన వంట? అందరూ ఎంజాయ్ చేస్తారండి. అందరూ ఎంజాయ్ చేస్తారు, వారు అందరు ఫుల్ సపోర్ట్ మీకు. బయట వంట తినరండి అసలు. అవునా? ఇష్టపడరండి. ఇంట్లోనే? ఇంట్లోనే. ఇంట్లో రుచిగా చేసి పెట్టి అమ్ముంటే ఇంకా బయటకి ఎందుకు వెళ్తాం? ఇంకేం వేద్దాం నెక్స్ట్? నెక్స్ట్ సాల్ట్. ఇది కొంచెం అవ్వాలి, ఈ పచ్చి వాసన అంతా పోయేదాకా కొంచెం కొంచెం ఉప్పు. జీడిపప్పు కదా, అది కూడా కొంచెం అడుగంటది. కొంచెం పసుపు అండి. సో ఈ గ్రేవీ జనరలీ పూరి, చపాతి అండ్ రోటీ, బ్రెడ్ కూడా చాలా బాగుంటది అండి. బ్రెడ్ బ్రెడ్ కు అప్లై చేసేసుకుని తిన్నాను, తినచ్చండి. ఓ, మిరప్పొడి, కారం, కారం అండి. కొంచెం ధనియా పౌడర్. ధనియాల పౌడర్, ధనియాల పౌడర్. మళ్ళీ ఇందులో మీరు టమాటో ప్యూరీ కూడా వేయాలండి. వేయాలండి, పులుపు అన్నది వేయడం వాళ్ళకి కదా. కొంచెం గరం, కొంచెం గరం మసాలా. సో ఫైనల్ గా ఈ ఆయిల్ అంతా బాగా పైకి తేలిన తర్వాత టమాటో ప్యూరీ వేసేసుకో. పన్నీర్ ఎప్పుడైనా సరే మనం ఫైనల్ గానే యాడ్ చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే అది మొత్తం స్మాష్ అయిపోతుంది. అవును, టమాటో ప్యూరియా, టమాటో పన్నీర్ యాడ్ చేసుకుంటారా? ఒక నిమిషం లిడ్ పెట్టండి. లిడ్ పెట్టేనా? ఒకసారి లిడ్ పెట్టండి, చూద్దామండి. ఒకసారి చూద్దాం, అయిపోయిందండి. ఓకే, సూపర్. పన్నీర్ యాడ్ చేసేద్దామా? పన్నీర్ యాడ్ చేసేయండి. యాంకరింగ్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. రాజుగారిది, మీది, గీత గారిది చాలా బాగుంటది అందరిది. థ్యాంక్ యూ అండి. కొత్తిమీర యాడ్ చేస్తాను. అయిపోయిందా? అయిపోయిందా? సర్వ్ చేసుకోవచ్చు? సర్వ్ చేసేసుకో. వేడివేడిగా ఆలూ పన్నీర్ మసాలా రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలూ పన్నీర్ మసాలా తయారు చేసుకునే విధానం, ముందుగా బంగాళాదుంపలు ఉడికించి ఉంచాలి. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి సోంపు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, కొబ్బరి గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా పన్నీర్ ముక్కలు వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఆలూ పన్నీర్ మసాలా రెడీ. ఆలూ పన్నీర్ మసాలా శ్రీలత గారు చేసేసారు, రెడీగా ఉంది. టేస్ట్ చూసేద్దాం రాజు గారు. కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఆలు అలాగే పన్నీర్. గసగసాల ఫ్లేవర్ అది బాగా తెలుస్తుంది. సో కొంచెం సోంపు కూడా వేసారు కదా, అది బాగా తెలుస్తుంది. అండ్ మేజర్ గా నెయ్యితో చేశారు కాబట్టి కర్రీ అంతా కూడా కమ్మగా వచ్చింది, చాలా బాగుంది. మీరు అన్నట్టు బ్రెడ్ కి కూడా యాక్చువల్లీ అప్లై చేసుకుని తినచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళదన్నమాట. చాలా బాగుంది శ్రీలత గారు, కానీ అప్పుడే జడ్జ్మెంట్ కాదు, సుమా గారు కూడా వంట చేయాలి, ఆ తర్వాత జడ్జ్మెంట్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వంట ఏంటో చూడబోయే ముందు ఒక చిట్కా చేసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. ఆరెంజ్ పండు ఎంత బాగుంది కదండి, కమలా పండు చూస్తూనే నోరు ఊరిస్తుంది, తినేసేయాలనిపిస్తుంది.
తినేసేయండి, ఏం పర్వాలేదు. తింటే ఆరోగ్యానికి మంచిది, అలాగే సౌందర్యం విషయంలో కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కానీ ఈ తొక్కను మాత్రం పడేయకండి. ఈ తొక్కను బాగా ఎండబెట్టి పొడిలాగా చేసుకుని పెరుగులో కలుపుకుని ఒక ప్యాక్ లాగా తయారు చేసుకుని ఫేస్ అంతా కూడా బాగా అప్లై చేసుకుని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత చల్లటి నీళ్ళతో మొహం కడుక్కోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే చర్మం అంతా కూడా బాగా కాంతివంతంగా తయారవుతుంది, బాగా క్లీన్ అవుతుంది. అలాగే ముఖ్యంగా చర్మం మీద ఉన్నటువంటి చిన్న చిన్న మచ్చలు కూడా మాయమైపోతాయి.